అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు లోక్సభ సభ్యుడు కె రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టింది అంతర్గత సెగ పుట్టించింది ఏ పార్టీకి చెందిన నాయకుడు ఏ ఎన్నికల గుర్తు మీద గెలిచారనే విషయాన్ని కూడా విస్మరించి రఘురామ విషయంలో టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పార్టీ కేడర్ మొత్తం అత్యుత్సాహాన్ని చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బిగ్ వికెట్ పడింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎస్ఎం జియావుద్దీన్ రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత లాల్ జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్ ఆవిర్భావం నుంచి లాల్ జాన్ బాషా కుటుంబం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తోంది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు తాను పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ చంద్రబాబుకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఇక ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని కుండబదలగొట్టారు కొట్టారు కుల మత ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే చంద్రబాబు రాజకీయం టీడీపీకి మరణ శాసనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం కోల్పోయినప్పుడు మరొక రకంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఇది తనతో పాటు వ్యక్తిత్వం గల ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారిందని చెప్పారు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని వివాదం చేశారని మండిపడ్డారు ఇప్పుడు కులాల మధ్య చిచ్చిపెట్టేలా చంద్రబాబు స్వీయ దర్శకత్వంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును పావులా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు టీడీపీ అనుకూల మీడియాతో రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు వేయడానికి రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అరెస్ట్ చేస్తే దీనిని నిరసిస్తూ చంద్రబాబు రాస్తోన్న ఉత్తరాలు పడుతోన్న తపన చూస్తూ ఉంటే అధికారం కోసం ఎంతకైనా తెగించాలనే చంద్రబాబు నీచ మనస్తత్వానికి అర్థం పడుతోందని జియా ఉద్దీన్ పేర్కొన్నారు అచ్చెన్నాయుడు ధూళిపాళ్ల నరేంద్ర కూల్లు రవీంద్ర వంటి సొంత పార్టీ నాయకులను అరెస్టు చేసినప్పటికంటే అధికంగా స్పందిస్తున్నారని అన్నారు సొంత పార్టీ నాయకులను కూడా పోలీసులు కొట్టలేదని ఏనాడు ఆరోపించలేదని వైసీపీ ఎంపీ అరెస్టు పట్ల ఎందుకెంత తపన పడుతున్నారనేది చంద్రబాబుకే తెలియాలని అన్నారు రఘురామ కోసం చంద్రబాబు ఢిల్లీలోనూ లాభేయం చేస్తున్నారని జియావుద్దీన్ అన్నారు సిఐడి అధికారులు తమ నివేదికలో చెప్పిన విషయాలను కూడా పట్టించుకోకుండా రఘురామకు మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు నిజాయితీ గల రాజకీయాలను పూర్తిగా వదిలేసి విన్నుపోటు రాజకీయాలను నమ్ముకున్నారని విమర్శించారు రఘురామ ఏ పార్టీ తరఫున ఏ గుర్తు మీద ఎంపీగా గెలిచాడన్నది చంద్రబాబుకు గాని ఆయన అనుయాయులతో నిండిన బీజేపీకి గాని గుర్తే లేదనుకోవాల్సి వస్తుందని జియావుద్దీన్ చెప్పారు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఇక ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని జియావుద్దీన్ పేర్కొన్నారు చంద్రబాబు ఈ జన్మలో మారనేది స్పష్టమైపోయిందని తేల్చి చెప్పారు కుట్రలు కుతంత్రాలు విన్నుపోట్లే పునాదిగా సాగే తెలుగుదేశం పార్టీలో ఇంకా కొనసాగడానికి తన మనస్సాక్షి అంగీకరించడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు ప్రజాస్వామ్యం మానవత విలువలు గల ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని తాను కోరుకుంటున్నట్టు జియాబుద్దీన్ ముగించారు